రైట్, పార్లమెంటు ఉభయ సభల్లో 92 మంది సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. రాజ్యసభలో 46 మందిని, లోక్సభలో 46 మందిని చైర్మన్ సస్పెండ్ చేశారు. శీతాకాల సమావేశాలు మొత్తానికి సస్పెండ్ చేస్తూ చైర్మన్ ఉత్తర్వులు జారీ చేశారు. స్మోక్ అటాక్ నేపథ్యంలో బయటపడిన భద్రతా వైఫల్యం గురించి చర్చించాలని ఇవాళ విపక్షాలు ఉభయ సభలు డిమాండ్ చేశాయి. దీంతో తప్పక స్పీకర్ ఆ సభలను వాయిదా వేశారు. మరోవైపు సస్పెండ్ అయిన ఎంపీలు ఇవాళ పార్లమెంటులోని మకర ద్వారం వద్ద నిరసన చేపట్టారు. ఇవాళ ఒక్కరోజు ఏకంగా 92 మంది సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. అపరూప పోదార్, శ్రీ పరశుర్ బెనర్జీ, శ్రీ ఇటీ మహమ్మద్ బషీర్, శ్రీ జి సెల్వం, శ్రీ సిఎన్ అన్నాదురాయ్, శ్రీ అజిరంజన్ చౌదరి, డాక్టర్ సుమతి టి సుమతి, శ్రీ కె నవాస్ కని, శ్రీ కె వీరస్వామి, ఎన్కె ప్రేమచంద్రన్, శ్రీ సౌగత్ రాయ్, శ్రీమతి శతాబ్ది రాయ్, శ్రీ అసిత్ కుమార్ మాల్, శ్రీ కౌశలేంద్ర కుమార్, శ్రీ అంటో అంటోనీ, శ్రీ ఎస్ఎస్ పళ్ళి మణికం, శ్రీ తిరువక్కసర్, శ్రీమతి ప్రతిమా మండల్, శ్రీమతి కాకోలో ఘోష్ దస్తిదార్, శ్రీ కె మురళీధరన్, శ్రీ సునీల్ కుమార్ మండల్, శ్రీ రామలింగం, శ్రీ సురేష్, శ్రీ కె సురేష్, శ్రీ అమర్ సింగ్, శ్రీ రాజామోహన్ ఉన్నితన్, శ్రీ గౌరవ్ గొగోయ్ అండ్ శ్రీ టిఆర్ బాలు, ఇన్ అటర్ దిస్ రిగార్డ్ టు ది హౌస్ and the authority of the chair, including the display of placards in the house and having been named by the chair, resolve that the above mentioned members may also be suspended from the service of the house for the remainder session of the rule 374-2. And sir, with your permission, I also move that Sri Jai Kumar, Sri Abdul Khalik and Sri Vasant MP be suspended till the report of the committee of the privilege for creating the great disorder in the house. The behavior of the above said member may kindly be referred to the privilege committee and they need to be suspended till the committee gives its report. పార్లమెంటు ఉభయ సభల్లో 92 మంది సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. రాజ్యసభలో 46 మందిని, లోక్సభలో 46 మందిని చైర్మన్ సస్పెండ్ చేశారు. శీతాకాల సమావేశాలు మొత్తానికి సస్పెండ్ చేస్తూ చైర్మన్ ఉత్తర్వులు జారీ చేశారు. స్మోక్ అటాక్ నేపథ్యంలో బయటపడిన భద్రతా వైఫల్యం గురించి చర్చించాలని ఇవాళ విపక్షాలు ఉభయ సభలో డిమాండ్ చేశాయి. దీంతో తప్పక స్పీకర్ ఆ సభలను వాయిదా వేశారు. ఇక మరోవైపు సస్పెండ్ అయిన ఎంపీలు ఇవాళ పార్లమెంటులోని మకర ద్వారం వద్ద నిరసన చేపట్టారు. ఇవాళ ఒక్కరోజు ఏకంగా 92 మంది సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. రైట్, ఇక పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రైట్ రామకృష్ణ. దాదాపుగా 92 మంది సభ్యులకి సభ, లోక్సభ, రాజ్యసభ నుంచి సస్పెన్షన్ చేయడం జరిగింది. మరి సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నారంటూ సభ్యులను సస్పెండ్ చేశారు. మరి కాంగ్రెస్ ఎంపీ అధిరంజన్ చౌదరి సహా 33 మంది ప్రతిపక్ష లోక్సభ ఎంపీలు సస్పెండ్ అయ్యారు. 30 మందిని ముగ్గురు వరకు సస్పెండ్ చేయగా మరో ముగ్గురిని ప్రివిలేజ్ కమిటీ నివేదిక వచ్చేందుకు సస్పెండ్ చేసింది. పార్లమెంట్ శీతకాల సమయంలో నిజంగా అనుసరించిన క్రమం గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇది లోక్సభ, రాజ్యసభ రెండు సభల్లో కూడా దాదాపు 92 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం అంటే ఇది ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. సస్పెండ్ అయిన వారిలో డిఎంకే ఎంపీ టిఆర్ బాలు, దయానిధి మారన్, ఆ టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ కూడా ఉన్నారు. ఇందులో 3 ఎంపీలు జయకుమార్, అబ్దుల్ ఖలీల్ ను లోక్సభ ఘటనకు సంబంధించి ప్రివిలేజెస్ కమిటీ నివేదిక వచ్చే వరకు సస్పెండ్ చేయగా మిగతా వారిని శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
చాలా జ్యూసీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని వాయిస్ ఓటింగ్ ద్వారా ఆమోదింపజేశారు. సస్పెన్షన్ పై కాంగ్రెస్ ఎంపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.